చెప్తున్నాం అంటే ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే మొన్న ఆ మధ్య హిందువులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్లో ప్రపంచం అంతా కూడా ఆక్సిజన్ కోసం మనం ఆక్సిజన్ గ్యాస్ ఛాంబర్స్కి పోవాలి అనుకున్న ఆ యొక్క పరిస్థితులకి భిన్నంగా మన చిత్తూరులో మరి ఆక్సిజన్ పర్సెంట్ హయ్యెస్ట్ ఆక్సిజన్ పర్సెంట్ ఉన్న ప్రాంతంగా మన చిత్తూరుని గుర్తించిందంటే అది మనందరం కూడా ఆనందపడాలి. అంటే మనం ఏదైతే ఆక్సిజన్ ఈ రోజున పీలుస్తున్నామో ఆ ఆక్సిజన్ అంతా కూడా స్వచ్ఛమైందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంటే O2 అన్నది ఆక్సిజన్, O3 అంటే మళ్ళీ అది ఓజోన్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన చిత్తూరులో ఒక ప్రపంచంలో పెరగలేనటువంటి ఒక భిన్నమైనటువంటి ఒక చెట్టు పెరుగుతూ ఉంటుంది, అదే రెడ్సాండ్. కానీ ఆ ఎర్రచందనాన్ని మనం, అంటే మనం అంటే ఎవరో ఇల్లీగల్గా దాన్ని, అంటే చట్ట వ్యతిరేకంగా ఆ ఎర్రచందనాన్ని గొడ్డలతో కొట్టి ఆ ఎర్రచందనం ఏదైతే ఎరుపుదనం మరి కనిపిస్తుందో ఆ ఎర్రచందనం చెట్లన్నిటికీ కూడా అంత రక్తహీనమైనటువంటి మరి ఆ రక్తపాతాన్ని క్రియేట్ చేస్తూ ఈ రోజున ఆ పరిస్థితి ఏంటంటే ఒకనొకప్పుడు ఎంతో సెన్సిటివ్గా ఉన్నటువంటి ఆ యొక్క ఎర్రచందనం చెట్లన్నీ కూడా మరి అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. శేషాచలం అడవుల్లో అంతా కూడా ఈ ఎర్రచందనం చెట్లు ఎంతోగా చక్కగా ఉండేవి, కానీ ఈ రోజున అది చాలా డెన్సిటీ తగ్గిపోయాయని చాలా బాధపడుతున్నాను.